లాక్డౌన్ కష్టాలను నష్టాలను అధిగమించేందుకు రైతులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గ నాయకులు పైల ప్రసాదరావు అన్నారు శనివారం కే కోటపాడు మండలం గుండుపాలెం గ్రామంలో ఐదు వందల నిరుపేద కుటుంబాల వారికి తొమ్మిది రకాల ఆహార నిత్యావసర సరుకులను సహాయంగా పైల ప్రసాదరావు అందించారు ఈ సరుకులను పైలతో పాటు మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు ఇతర నేతల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా పైల ప్రసాదరావు మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గంలో నాలుగు మండలాలలో వ్యవసాయ ఆధారిత రైతాంగ కుటుంబాలు అధికంగా ఉన్నాయని అన్నారు కరోనా వైరస్ లాక్డౌన్ మూలంగా రైతాంగం మరింత ఆర్థిక భారాన్ని మోయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు ఈ సీజన్లో మామిడి జీడి మామిడి వంటి దిగుబడులు తగ్గిపోగా మార్కెట్ సదుపాయం లేక మరింత నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు నియోజకవర్గ పరిధిలో కోల్డ్ స్టోరేజీల సౌకర్యం లేకపోవడంతో పంట ఉత్పత్తులకు నిల్వ చేసుకునే సౌకర్యం కూడా లేదని అన్నారు ఈ సమస్యలను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈరోజుపాలెం గ్రామం మీ కరోనా సందర్భంగా మీ గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఒక విధంగా బాధగా కూడా ఉంది ఎందుకంటే ఈరోజు చాలామంది ప్రజలు ఈ కరోనా విపత్తు వలన ఏంటంటే ఇంటికే పరిమితం అయిపోయి వాళ్ళు ఎటువంటి సంపాదన లేకుంటే ఈరోజు ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోవడం అనేది ఈరోజు మన అందరం చూస్తున్నదే దానికి మా పైలా ఫౌండేషన్ అదే అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పెద్దల ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము మా కోటపాడు కానీ అదేవిధంగా మాడుగుల్ నియోజకవర్గంలో చాలా విలేజ్లకు మేము చాలా గ్రామాల్లో మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు గొండుపాలెంలో కూడా మొన్న మా తరపున మూడు వందల యాభై కుటుంబాలకు ఇవ్వడం ఈరోజు ఇక్కడ పెద్దల తరపున తెలుగుదేశం పార్టీ పెద్దల తరపున ఈరోజు మిగిలిన ఐదు వందల కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి నేను నాతో పాటు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు పూడు మంగపతి గారు అదేవిధంగా ఇక్కడ మండల నాయకులు అందరూ ఈరోజు వచ్చినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ముఖ్యంగా మన పెద్దలు చెప్పినట్టు ఈరోజు ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకునే పరిస్థితి ఈరోజు ఉంది అంటే ఏదో మేము రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ కార్మికుల్ని ఈరోజు అవుట్ సోర్సింగ్ కార్మికులను ఈరోజు తీసేయడం జరిగింది అదేవిధంగా ఒక పక్కన మందు ఏంటంటే రేట్లు పెంచడం అదేవిధంగా జనాల దగ్గర పిండి ఈరోజు వంద శాతం రేట్లు అంటే డెబ్బై ఐదు శాతం ఈరోజు రేట్లు పెరిగాయి అది ఎక్కడా లేని పరిస్థితి అది ఈరోజు మన రాష్ట్రంలోని ఈరోజు డెబ్బై ఐదు శాతం రేట్లు పెంచి ఈరోజు చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఏంటంటే అది ఆ బ్రాండ్లు కూడా ఎలా ఉన్నాయంటే ఇంట్లో తయారు చేసిన బ్రాండ్లు అంటే అది చీప్ లెక్కలు అంటే మన సారా సారా టైప్లో ఈరోజు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి అంటే సారా కన్నా ఇంకా దిగజాడు ఒక ఏదో లే లేబుల్ పెట్టి ఈరోజు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి అందువలన ఏంటంటే ఈరోజు ప్రజలని హానించడం హాని హానికరంగా ఆ హాని చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాన్ని మన అందరం కలిపి తిప్పు కొట్టాలి ఏంటంటే ఈ స్థానిక సంస్థలు రానున్న రోజులు ఈరోజు మనం దానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ గొండుపాలెం ప్రజలకి అదేవిధంగా ఈ మాడుగుల నియోజకవర్గం ప్రజలందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కరోనా విపత్తిని మా పైలా ఫౌండేషన్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేస్తూ ఇంకా ముఖ్యంగా ఈ ఈరోజు కార్యక్రమం సందర్భంగా మా ఎన్ఆర్ఐ కూడా ఈరోజు ఏంటంటే ఒక కార్యక్రమం ఈరోజు చేయాలని చెప్పేసి ఈరోజు నాకు జస్ట్ ఉదయం ఫోన్ చేశారు మా ఎన్ఆర్ఐస్ తరఫున కూడా ఒక కార్యక్రమం మాడుగుల నియోజకవర్గంలో ఈరోజు మాడుగుల హెడ్ క్వార్టర్లో చేద్దామని అనుకుంటా ఉన్నాం ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున వాళ్ళు కూడా కొంత డబ్బులు నాకు పంపిస్తా ఉన్నారు దాన్ని ఇక్కడ కొంతమందికి మేము ఇస్తామని చెప్పేసి ఈరోజు రానున్న రోజుల్లో మంచి కార్యక్రమం చేస్తామని చెప్పేసి అది మహానాడు సందర్భంగా చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది దాన్ని మేము చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న గ్రామీణ రైతులకు సహాయం చేసేందుకు తెలుగుదేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఇక నమస్కారం కరోనా వైరస్ రోజు కూడా విజృంభిస్తుంది మరి ఆ ప్రకారంగా లాక్డౌన్ సందర్భంగా ఎవరు వెళ్ళంటా కదలకుండా ఇంట్లోనే ఉండడం వల్ల మరి నిత్యవసర సరుకులకు కానీ మిగతా వాటికి కానీ ఎంతో ఇబ్బంది కలుగుతుంది అందువల్ల మరి పైలా ఫౌండేషన్స్ తరఫున ఏదో కొంత సాయం ఈ గొండుపాలెం గ్రామానికి చెయ్యాలనే ఉద్దేశంతో మరి అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి గొండుపాలెం సూర్యున మాజీ సర్పంచ్ చెప్పినట్టు మరి మొన్న మూడు వందల యాభై మందికి మరి నిత్యావసర సరుకులు సరఫరా చేయడం జరిగింది అలాగే మరి ఈవేళ ఒక ఐదు వందల మందికి ఈ నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండారు రామస్వామి పాత్రుడు బండారు ముత్యపాత్రుడు బండారు గంగన్న పాత్రుడు బండారు దేముడు బాబు మాజీ ఎంపీటీసీ కూండ్రాపు అప్పారావు అడారి ఈశ్వరరావు ఈర్లె చంద్రునాయుడు కింతాడ మాజీ సర్పంచ్ బండార నరసింహనాయుడు ఏకూడూరు మాజీరు సర్పంచ్ లెక్కల మల్లేశ్వరరావు వారాడ సంతపాలెం మాజీ సర్పంచ్ విఎస్ నాయుడు తంగేటి శ్రీను వెలగల పైడం నాయుడు తదితరులు పాల్గొన్నారు కరోనాలో భాగంగా మా వంతు సాయం ఏదో చేయాలని గ్రామ ప్రజలకారి ఉద్దేశంతో ఈరోజు కొన్ని నిత్యాధి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో పైలా ప్రసాదరావు గారి ఆతిశాయంతో చేయడం జరిగింది మిగతా కమ్యూనిటీస్కి ఇప్పుడు మా తాలూకా ఆతిశాయంతో మేము చేయడం జరుగుతుంది మాడుగుల నియోజకవర్గం కేకవాటిపాడు మండలం గుండుపల్లి పంచాయతీలో పైలా ఫౌండేషన్ తరఫున ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం పైల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే ఇక్కడ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పైలా ఫౌండేషన్ నుంచి పైల ప్రసాద్ రావు గారు మాడుగుల నియోజకవర్గానికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడే కాదు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈయన ప్రజల్లో ఉంటూ ప్రజలకి అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎంపీడీసీలు సర్పంచ్లు గెలిపించాలని కృత పైల ప్రసాద్ గారు చాలా కష్టపడుతున్నారు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు అందరూ చక్కగా పనిచేస్తున్నారు ఈ కరోనా విపత్తు సమయంలో నేనున్నానని చెప్పేసి ప్రతి పంచాయతీకి వెళ్ళి ఈవేళ ఆయన సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది